క్రికెట్ లో దేశం తరపున ఆడి గణనీయమైన కృషి చేసిన గొప్ప క్రికెటర్స్ ని గౌరవించడానికి ఆ దేశ క్రికెట్ బోర్డ్ కొత్త కొత్త మార్గాలను ఎంచుకుంటుంది ఇందులో ఒక మంచి గెస్టరే ప్లేయర్స్ యూజ్ చేసిన జెర్సీ నంబర్ రిటైర్ చేయడం ఈ జెర్సీ నంబర్ రిటైర్మెంట్ ఆ లెజెండరీ ప్లేయర్ ని ఎప్పటికీ గుర్తుంచుకునేలా చేస్తాయి ఒక కంట్రీ తరపున ఆడిన ఒక ప్లేయర్ యూజ్ చేసిన జెర్సీ నంబర్ రిటైర్ చేస్తే ఆ కంట్రీ నుండి ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ లో ఆడబోయే ప్లేయర్స్ ఆ జెర్సీ నంబర్ ని యూజ్ చేయరాదు రీసెంట్ గా బీసీసీఐ టీమ్ ఇండియా మాజీ క్యాప్టెన్ ఎంఎస్ ధోనిని హానర్ చేస్తూ జెర్సీ నంబర్ 7 ని రిటైర్ చేసింది ధోని కంటే ముందు బీసీసీఐ ఇండియన్ క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ జెర్సీ నంబర్ 10 ని రిటైర్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే ఈ వీడియోలో మనం ఇంటర్నేషనల్ క్రికెట్ లో వివిధ దేశాల నుండి జెర్సీ నంబర్స్ రిటైర్ చేసిన 10 ప్లేయర్స్ ఎవరో చూద్దాం సో లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం నెంబర్ 10 పారాస్ కడ్కా నేపాల్ జెర్సీ నంబర్ 77 అసోసియేట్ క్రికెట్ నేషన్ నేపాల్ టీమ్ కి పారాస్ కడ్కా చేసిన కాంట్రిబ్యూషన్ ను గుర్తిస్తూ నేపాల్ క్రికెట్ బోర్డ్ ఫార్మర్ నేపాల్ టీమ్ క్యాప్టెన్ పారాస్ కడ్కా యొక్క జెర్సీ నంబర్ 77 ను రిటైర్ చేసింది పారాస్ కడ్కా అండర్ 15 లెవెల్ లో 2002 నుండి రిప్రజెంట్ చేయగా 2009 నుండి 2019 వరకు నేపాల్ టీమ్ కి క్యాప్టెన్ గా చేశాడు తన పదవి కాలంలో నేపాల్ టీమ్ ఒక వెలుగు వెలిగి 2014 టీ20 వరల్డ్ కప్ కి క్వాలిఫై అయ్యింది 2021 లో ఇంటర్నేషనల్ క్రికెట్ నుండి రిటైర్ అయిన పారాస్ కడ్కా నేపాల్ టీమ్ తరపున 10 వన్డేలు 33 టీ20 మ్యాచ్ల్లో మాత్రమే రిప్రజెంట్ చేశాడు నెంబర్ 9 క్రిస్ కేన్స్ న్యూజిలాండ్ జెర్సీ నెంబర్ 6 ఫార్మర్ న్యూజిలాండ్ క్యాప్టెన్ క్రిస్ కేన్స్ యూజ్ చేసిన జెర్సీ నెంబర్ 6 ని కివీస్ బోర్డ్ రిటైర్ చేసింది కివీస్ టీమ్ కి రిప్రజెంట్ చేసిన గ్రేటెస్ట్ ఆల్రౌండర్స్ లో క్రిస్ కేన్స్ ఒకరు క్రిస్ కివీస్ టీమ్ తరపున 62 టెస్ట్ మ్యాచ్లు ఆడగా బ్యాటింగ్ లో 3320 పరుగులు బౌలింగ్ లో 218 వికెట్లు అలాగే 215 వన్డే మ్యాచ్లు ఆడగా 4950 పరుగులు బౌలింగ్ లో 201 వికెట్లు తీశాడు 2000 ఛాంపియన్స్ ట్రోఫీ న్యూజిలాండ్ గెలవడంలో క్రిస్ కేన్స్ కీ రోల్ ప్లే చేశాడు ఇండియాతో జరిగిన ఫైనల్లో క్రిస్ కేన్స్ 102 పరుగులతో నాట్అవుట్ గా నిలిచి సింగిల్ హ్యాండెడ్ గా ట్రోఫీ గెలిపించాడు నెంబర్ 8 నార్థన్ ఆస్లీ న్యూజిలాండ్ జెర్సీ నెంబర్ 9 కివీస్ టీమ్ తరపున 3 ఫార్మర్స్ లో కలిపి 11866 పరుగులతో హైయెస్ట్ రన్ స్కోరర్ లిస్ట్ లో 6th ప్లేస్ లో ఉన్న నాథన్ ఆస్లీ టెస్టుల్లో ఫాస్టెస్ట్ డబుల్ సెంచరీ 153 బంతులతో 2002లో ఇంగ్లాండ్ పైన చేసిన ఇప్పటికీ ఆ రికార్డ్ ఎవరూ బ్రేక్ చేయలేకపోవడంతో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు అలాగే టెస్టుల్లో 4th ఇన్నింగ్స్ లో సెకండ్ హైయెస్ట్ ఇండివిజువల్ స్కోర్ చేసిన నాథన్ ఆస్లీని గౌరవిస్తూ జెర్సీ నెంబర్ 9 ని కివీస్ బోర్డ్ రిటైర్ చేసింది నెంబర్ 7 క్రిస్ హారిస్ న్యూజిలాండ్ జెర్సీ నెంబర్ 5 మరో న్యూజిలాండ్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ మరియు రైట్ ఆర్మ్ మీడియం బౌలర్ క్రిస్ హారిస్ బ్యాటింగ్ లో మల్టిపుల్ అకేషన్స్ లో న్యూజిలాండ్ కి క్రూషియల్ ఇన్నింగ్స్ ఆడి ఎన్నో విజయాలు అందించాడు 2000 ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన న్యూజిలాండ్ టీమ్ లో మెంబర్ గా ఉన్న క్రిస్ హారిస్ యూజ్ చేసిన జెర్సీ నెంబర్ 5 ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ రిటైర్ చేసింది నెంబర్ 6 బ్రెండన్ మెక్కల్లం న్యూజిలాండ్ జెర్సీ నెంబర్ 42 న్యూజిలాండ్ క్రికెట్ లో బ్రెండన్ మెక్కల్లం అగ్రెసివ్ గేమ్ ప్లే కి పెట్టింది పేరు ఫార్మర్స్ తో సంబంధం లేకుండా మొదటి బాల్ నుండి అపోనెంట్స్ బౌలర్ పైన విరుచుక పడేవాడు ప్రజెంట్ ఇంగ్లాండ్ కి హెడ్ కోచ్ గా ఉన్న బ్రెండన్ మెక్కల్లం తన నిక్ నేమ్ బ్యాజ్ పేరు మీద బ్యాజ్ బాల్ అనే అప్రోచ్ తో ఇంగ్లాండ్ క్రికెట్ కి మంచి రిజల్ట్స్ అందిస్తున్నాడు 2015 వరల్డ్ కప్ లో కివీస్ టీమ్ కి క్యాప్టెన్ గా ఉన్న బ్రెండన్ మెక్కల్లం జెర్సీ నెంబర్ 42 ని కివీస్ బోర్డ్ రిటైర్ చేసింది నెంబర్ 5 డేనియల్ వెటోరీ న్యూజిలాండ్ జెర్సీ నెంబర్ 11 మరో న్యూజిలాండ్ ప్లేయర్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ డేనియల్ వెటోరీ జెర్సీ నెంబర్ 11 ని కూడా కివీస్ బోర్డ్ రిటైర్ చేసింది న్యూజిలాండ్ కి లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ గానే కాకుండా వెటోరీ బ్యాటింగ్ లో కూడా అద్భుతంగా రాణించాడు న్యూజిలాండ్ తరపున టెస్టుల్లో 113 మ్యాచ్లు ఆడిన వెటోరీ బ్యాటింగ్ లో 4531 పరుగులు బౌలింగ్ లో 362 వికెట్లు అలాగే వన్డేల్లో 295 మ్యాచ్లు ఆడగా బ్యాటింగ్ లో 2253 పరుగులు బౌలింగ్ లో 305 వికెట్లు తీసి ఒక మంచి ఆల్రౌండర్ గా పేరు తెచ్చుకున్నాడు నెంబర్ 4 స్టీఫెన్ ఫ్లేమింగ్ న్యూజిలాండ్ జెర్సీ నెంబర్ 7 న్యూజిలాండ్ క్రికెట్ టీమ్ కి స్టీఫెన్ ఫ్లేమింగ్ ఒక లెజెండరీ ప్లేయర్ 2000 ఛాంపియన్స్ ట్రోఫీలో కివీస్ టీమ్ స్టీఫెన్ ఫ్లేమింగ్ క్యాప్టెన్సీలోనే టైటిల్ గెలిచింది స్టీఫెన్ ఫ్లేమింగ్ న్యూజిలాండ్ టీమ్ కి చేసిన కాంట్రిబ్యూషన్ హానర్ చేస్తూ జెర్సీ నెంబర్ 7 ని న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ రిటైర్ చేసింది నెంబర్ 3 ఫిలిప్ హ్యూస్ ఆస్ట్రేలియా జెర్సీ నెంబర్ 64 2014లో షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో నవంబర్ 25 నుండి 28 వరకు సౌత్ ఆస్ట్రేలియా న్యూ సౌత్ వేల్స్ మధ్య జరిగిన మ్యాచ్లో సీన్ అబాట్ వేసిన డెడ్లీ బౌన్సర్కి ఫిలిప్ హ్యూస్
63 పరుగుల వద్ద ఉన్నప్పుడు హెడ్కి బాల్ తలిగి ప్రాణాలు కోల్పోయాడు. క్రికెట్ ఆస్ట్రేలియా ఫిలిప్ హ్యూజ్ను గుర్తు చేసుకుంటూ తాను వాడిన జెర్సీ నెంబర్ 64ను రిటైర్ చేసింది. ఇప్పటివరకు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డులో రిటైర్ చేసిన ఒకే ఒక జెర్సీ నెంబర్ 64 కావడం విశేషం. నెంబర్ 2 సచిన్ టెండూల్కర్ ఇండియా జెర్సీ నెంబర్ 10. ఇండియన్ క్రికెట్ గాడ్గా పిలుచుకునే మన మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రిమార్కెబుల్ 24 ఇయర్స్ లాంగ్ కెరియర్ని ట్రిబ్యూట్ చేస్తూ సచిన్ వాడిన జెర్సీ నెంబర్ 10ని బీసీసీఐ 2017లో రిటైర్ చేసింది. సచిన్ రిటైర్ అయ్యి ఇప్పటికీ 11 ఏళ్ళు అవుతున్న ఇంటర్నేషనల్ క్రికెట్లో టెస్టుల్లో 15,000+ రన్స్, వన్డేల్లో 18,000+ రన్స్తో టాప్ ప్లేస్లో ఉన్నాడు. క్రికెట్లో దేశానికి ఎంతో కృషి చేసిన సచిన్ టెండూల్కర్ కోసం ఏమైనా చేయొచ్చు అనిపిస్తుంది. నెంబర్ 1 ఎంఎస్ ధోని ఇండియా జెర్సీ నెంబర్ 7. అండ్ ఫైనల్లీ మన ఇండియా గ్రేటెస్ట్ క్యాప్టెన్ ఆఫ్ ఆల్ టైమ్ ఎంఎస్ ధోని 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్లో న్యూజిలాండ్తో లాస్ట్ ఇంటర్నేషనల్ మ్యాచ్ ఆడిన ధోని 2020 ఆగస్టులో ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్కి రిటైర్మెంట్ అనౌన్స్ చేశాడు. ఇండియాకి గొప్ప ఫినిషర్, వికెట్ కీపింగ్ అండ్ లీడర్షిప్ స్కిల్తో టీమిండియాకి 3 ICC ట్రోఫీస్, 2007 T20 వరల్డ్ కప్, 2011 వన్డే వరల్డ్ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ని తన క్యాప్టెన్సీలో అందించాడు. ధోని కాంట్రిబ్యూషన్స్ని హానర్ చేస్తూ బీసీసీఐ 2023 డిసెంబర్లో తాను వాడిన జెర్సీ నెంబర్ 7ని రిటైర్ చేసింది. మీకందరికీ ఒక డౌట్ రావచ్చు, స్టీఫెన్ ఫ్లేమింగ్ జెర్సీ నెంబర్ 7ని ఆల్రెడీ న్యూజిలాండ్ రిటైర్ చేసింది కదా, మరి ధోని జెర్సీ నెంబర్ 7ని ఎలా ఇండియా రిటైర్ చేసిందని. వెల్, ఒక ప్లేయర్ జెర్సీ నెంబర్ని ఒక కంట్రీ రిటైర్ చేస్తే ఆ కంట్రీ ప్లేయర్స్ మాత్రమే ఆ జెర్సీ నెంబర్ని యూజ్ చేయరాదు, వేరే కంట్రీ ప్లేయర్స్ యూజ్ చేసుకోవచ్చు. మీకు ఈ 10 ప్లేయర్సే కాకుండా ఇంకా ఎవరైనా ప్లేయర్స్ జెర్సీ నెంబర్ రిటైర్ చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.